గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా భయపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భార్యాభర్తలు ఏం మాట్లాడారో కూడా ట్యాపింగ్ లో విన్నారని విమర్శించిన సీఎం అందుకు కారకులు జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గాంధీభవనంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాల్మీకి బోయల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి బోయల డిమాండ్లను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కోసం లోక్సభ ఎన్నికల్లో భాజపా భారాస కూడబలుక్కొని పనిచేయాలని చూస్తున్నాయని రేవంత్ విమర్శించారు. ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడిల పాలన ఓవాలి ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడిలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్దిమంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే ఇన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్తేజించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది, చెర్లపల్లె చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన, వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం అయితే ఏందని ఊర్లలో అనరు. ఎవడంటాడు? తాగుబోతాడు తిరుగుబోతాడు అంటాడు. గట్లే మేము ఇట్లనే ఉంటాం, ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారే ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయ్యా, ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది, కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరినైనా కలిస్తే ఓడిని రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది.